చీని చెట్లు, జామ చెట్లు, అవన్నీ కూడా సబ్మెర్సిబుల్ పైపుల్ని ధ్వంసం చేయడము, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ కూడా అప్పుడు పాప అనిపించారు. అంతటే ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీసే క్రమంలో మీరు కావచ్చు, వాళ్ళు కావచ్చు, మీ చెట్లను వాళ్ళు, వాళ్ళ చెట్లను మీరు నరుకుంటే సబ్మెర్సిబుల్ పైపులను ధ్వంసం చేయడము, ఇవన్నీ కూడా తప్పే. అది మాకు కూడా ఓ విధంగా తప్పే అనిపిస్తుంది. అయితే అది సూర్యప్రతాప్ రెడ్డి టైంలో నుండి వచ్చింది. అది సూర్యప్రతాప్ వారంలో 2-3 సార్లు పేపర్లలో న్యూస్ అన్నమాట, పలాంచి ఊర్లో పలాన్ చెట్లు నరికేశారు. ఇది సూర్యప్రతాప్ రెడ్డి కాలం నుండి అది వాళ్ళ ఏరియాలో దెబ్బ తెచ్చి అది అలవాటైంది. మాకు కూడా అలవాటు. అయితే ఇప్పుడు గడ్డివాములు దగ్ధం చేయడము ఇలాంటివి కూడా, గడ్డివాములు దగ్ధం చేయడం అయితే ఎక్కడా మా పల్లెల్లో గడ్డివాములు జోలికి పోవడం కానీ, లేదా ఎవరన్నా కానీ స్త్రీల జోలికి పోవడం కానీ, ఆడపిల్లల జోలికి పోవడం అట్లాంటివి మాత్రం ఎప్పుడు జరగలే. మాకు ఇంత ఫ్యాక్షన్ జరిగిన ఆవిడక ఎంచేపున్న మగోళ్ళ వరకే చూసుకుంటూ పోయినా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కానీ ఈ విధంగా ఎక్కడా జరగలే. ఇట్లా జరిగిపోయింది. కొన్ని వేల చెట్లు పోవడము, ఇవన్నీ బోర్లు ధ్వంసం కావడం, ఈ విధంగా ఆర్థికంగా నష్టం కావడము మా వల్ల. రెండు వర్గాలు నష్టపోయారు అప్పుడు. రెండు వర్గాలు నష్టపోయారు మా వల్ల. ఇతరులు కూడా అంటే మా గ్రామంలో ఉండేవాళ్ళు ఏం బిక్కు బిక్కుమని బతుకుతా, వాళ్ళ పరిస్థితులు కూడా ఎట్లుంటాయంటే ఊళ్ళో ఫ్యాక్షన్ ఉంటే వాళ్ళు కూడా మధ్యలో వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతారు కదా, ఇబ్బంది పడతా వచ్చారు. అయితే మేము వెనక్కి తిరిగి వచ్చారే ఎంత అటవికంగా మనం చేసుకున్నామనే ఇది మా కొడుకు బాధ అవుతుంది. ఏం సాధించాం దాంతో? సాధించేది ఏమి లేదు. ఎప్పుడైనా మీరు వెళ్ళారా చెట్లు నరకడానికి? చెట్లు నరకడానికి ఎప్పుడైనా వెళ్ళారా? కొడలు చేత పట్టుకొని కాసు నన్ను అడిగేది బాగుంది. నేను చెట్లు నరకడం, నేను పోవడము, ప్రభాకర్ రెడ్డి పోవడం, దివాకర్ రెడ్డి పోవడం జరుగుతుందా? మీ అనుచరులు ఎవరో మాలు పోతా అంటారు, మాలు జరుగుతా అంటే ఎవరైనా కానీ నాయకులు అంటే ఎవరు పోరు కదా. కానీ దివాకర్ రెడ్డి వాళ్ళు అంటే బండరాముడికి కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి ఎలానో, మీకు దివాకర్ రెడ్డి గారు అంటే మీరు చేసే ప్రతి చర్య వెనుక కూడా జేసీ కుటుంబం ఉండేది. వాళ్ళ చేతిలో ఒక కత్తి లాంటి వారు బోగతి నారాయణ రెడ్డి అంటుంటారు. వాస్తవమేనా? అది వాస్తవమా అవాస్తవమా అనేది నేను చెప్తే అది బాగుండదు. అది ఎంత చెప్పినా ప్రజలు అనుకోవాలి. కానీ ఇప్పుడు మేమైతే కత్తి పోటు పడుతుంది, అది ఆ కత్తి మాత్రం ఆ పోటు, కానీ ఆ కత్తికి ఉండే పిడి మాత్రము అక్కడ ఉంటుంది. సరే సార్, ఇప్పుడు మేమైతే 27 ఏళ్ళు ఆయన దగ్గర ఉన్నాము అంటే మాకు ఆయన అండగా నిలబడి ఆ రోజు మమ్మల్ని నిలబెట్టిన దానికి కృతజ్ఞతతో మేము 27 ఏళ్ళు కూడా ఆయన ఏది ఆయనకు బాధ తగిలినా, ఆయనకు ఏ సమస్య వచ్చినా మా సమస్యగా మేము భావించి అన్ని దానిలకు తోడుంటా వచ్చినాం ఆయనకు. ఆ రోజు మీకు అండగా నిలబడ్డారు? ఆ రోజు మాకు ఆయన నిలబడినాడు. అది మాకు గొప్ప. ఒక చిన్న విషయము నారాయణ రెడ్డి గారు, మీరేమన్నారు బండరాముడితో అంటే మీరు మీ పంచాయతీ రవి చేసుకుంటా ఉంటే ఇంటికాడ, అది ఈర్ష్యా ద్వేషాలు పెరిగి బండరాముడు మీకు అడ్డం వచ్చాడు, తర్వాత బండరాముడికి కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి మద్దతుగా నిలిచారని మీరు అంటారు, మీ వర్షన్ అది. కానీ లోకల్గా ఉన్న వర్షన్ ఏంటంటే, ప్రజల్లో ఉన్న వర్షన్ నాకు తెలిసి నేను చెప్తున్నా, ప్రజల నుంచి వచ్చే వర్షన్, అప్పట్లో మట్కా ఎక్కువ, మట్కా ఎక్కువ, బండరాముడు మట్కా కింగ్, అక్కడ మట్కా జరుపుతుండేటప్పుడు బండరాముడిని చూసి మీరు కూడా కేతిరెడ్డి వాళ్ళతో వాళ్ళు వచ్చి బండరాముడికి సపోర్ట్ చేశారు, మీరు కూడా మట్కాని స్టార్ట్ చేశారు. ఎవరు? బోగతి నారాయణ రెడ్డి గారి కుటుంబం కూడా మట్కాని స్టార్ట్ చేసింది. ఇక్కడ ఈ మట్కా విషయంలో బండరాముడికి మీకు గొడవలు జరిగాయి. ఆ తర్వాత సింహాద్రిపురంలో కూడా అప్పుడు పెద్ద ఎత్తున మట్కా ఉండేది. అప్పుడు సింహాద్రిపురం వెళ్ళి అక్కడ వెళ్ళి బండరాముడు వాళ్ళు సంప్రదించినప్పుడు వైఎస్ రాజారెడ్డి గారు వారికి మద్దతు ఇచ్చారు, ఏ మనకు కాదని ఎవరు అవతల నడిపేదని. అప్పుడు మీరు వెళ్ళి దివాకర్ రెడ్డిని సంప్రదించడం, దివాకర్ రెడ్డి గారిని సంప్రదించడము, దివాకర్ రెడ్డి గారు 1989లో మంత్రి కావడము, తర్వాత ఆయన ఏమి చెబితే అది జరుగుతూ వచ్చింది జిల్లాలో మంత్రి అయిన తర్వాత. ఐ థింక్ 1989 వరకు అనుకుంటుంది, 1989 నుంచి 1994 వరకు ఏం చెబితే అది జరుగుతూ వచ్చింది. అప్పుడు మీరు దివాకర్ రెడ్డి గారిని ఆశ్రయించి అప్పటి నుంచి మీరు మట్కాలో బాగా రాణించు, బాగా పెద్ద ఎత్తున పోగేసుకున్నారు వాళ్ళు. ఈ సంఘటనల మధ్యలోనే మీ ఇద్దరి మధ్య ఘర్షణ, మీకు కేతిరెడ్డి అంటే బండరాముడికి వాళ్ళు వెనకలు ఉన్నారు కాబట్టి మీకు ఆ కుటుంబానికి విభేదాలు పొడచూపాయి, దానికి మీకు సపోర్ట్ ఇచ్చింది జేసీ కుటుంబం అంటారు. కరెక్టే. ఇప్పుడు మీరు అడిగినది మాత్రం
100% కరెక్టే. అయితే మట్కా జరిగినేది ఎప్పుడు, మట్కాకు సంబంధం, మట్కా జరిగింది, మట్కా కంపెనీ పెట్టినది వాస్తవమే. ఎప్పుడు జరిగినది, 73-74 రతన్లాల్ మట్కా అనేది ఉండేది, మీరు విన్నారా? రతన్లాల్ మట్కా అంటే ఎవరే కానీ పోలీసు వాళ్ళు పట్టుకోవడం కానీ ఇట్లా బయట పెట్టి ఇట్లా టేబుల్ వేసుకునేది. మన స్లిప్పులు ఇప్పుడు మీరు అబ్బుకు రాస్తున్నారు కదా, ఇట్లా స్లిప్పులు రాసి ఇట్లా ఇచ్చేది, 1000 రాయి 2000 రాయి స్లిప్పు రాసి ఇచ్చేది. యా పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకునేదిలే. ఆ విధంగా ఉన్నప్పుడు నేను కంపెనీ పెట్టినది వాస్తవమే. ఎప్పుడే కానీ పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకునేదిలే. అంటే అప్పుడు పరిస్థితి ఎట్లుంటే ఒక లైసెన్స్డ్ మట్కా అన్నట్లు ఉండేది. ఓకే, ఆ విధంగా ఉన్నప్పుడు మట్కా పెట్టినది వాస్తవమే. అప్పుడు మట్కా జరిపినాం కానీ మళ్ళీ తర్వాత నేను మట్కా జోలికి పోలే. అప్పుడు బంద్ చేశాను. నేను అప్పుడు రతన్లాల్ మట్కా ఎప్పుడు బంద్ అయిందో అప్పటి మట్కా జోలికి నేను పోలే. మట్కాలు సంపాదించుకోవడం కాదు, 3 ఎకరాల తోట అమ్మిన అప్పుడు. ఎందుకు చూద్దాం కదా, రతన్లాల్ మట్కా అంటే ఎట్లుంటది అంటే ఇప్పుడు పుట్టగొడుగులు తినాలి మట్కాలన్నీ పుట్టుకుంటూ వచ్చింది అన్నిగా ఉన్నాయి. యా అంటే ఉన్నాయి, మామూలుగా ఆడుతా అంటారు దొంగ మట్కా. అప్పట్లో మట్కా అంటేనే తాడిపత్రి కేరాఫ్, తడప మేము సిమాపురంలోనే కంపెనీ, సిమాపురంలో కంపెనీ ఉండేది, సిమాపురంలోనే అప్పుడు ఇంకా తాడపత్రి వరకు చేరలే నేను మట్కా కంపెనీ. అదే సిమాపురంలో కంపెనీ ఉన్నా ఇక్కడ ఎక్కువ ఆడేవాళ్ళు, ఇక్కడ నుంచి చిట్లు అక్కడికి వచ్చేది, పట్టీలు అక్కడికి పోతుండే. పట్టీలు పోవంగా ఫోన్లలోనే, ఫోన్లో మెసేజ్ అంతే. వాడు కంపెనీ పెడతాడు అనుకో, అప్పుడు ఫోన్లు లేవు కదా, ఫోన్ ఇంత పెద్ద ఫోన్ లేదు, ల్యాండ్ ఫోన్, ల్యాండ్ ఫోనే అంత, ల్యాండ్ ఫోన్లోనే జరిగేది. అందుకే ఇప్పుడు ల్యాండ్ ఫోన్లు కాబట్టి పోలీసు వాళ్ళు ఎప్పుడైనా పట్టుకోవచ్చు, పట్టుకోవాలనుకుంటే. ల్యాండ్ ఫోన్ కాబట్టి పలాని ఇంట్లో జరుగుతూ ఉంటుంది ప్లాన్స్ అది. ఇప్పుడు తినాలి సెల్ ఫోన్ ఉండే, అప్పుడు పోలీసు లైసెన్స్ మట్కా ఉన్నట్లు అంటే అప్పుడు ఎందుకు అది ఎట్లా జరిగిందో ఆ టైంలో మళ్ళీ పోలీసు అంతా దానిపైన ప్రెజర్ చేయడం. అట్లా జరిగినప్పుడు నేను పెట్టినా కంపెనీ, నేను 3 ఎకరాల తోట అమ్ముకున్నా. ఎందుకు తోట అమ్ముకునే అంటే రతన్లాల్ మట్కా నిలబెడితే కనుక ఎంత బ్రాకెట్లు వచ్చినా పడతాయి, ఇప్పుడు తినాలా ఏదో మామూలుగా ఇది ఇంత లోడ్ ఉందంటే అది రాదు, ఇంత ఉండాలంటే ఆ నెంబర్ రాదు. ఓకే, అప్పుడు పరిస్థితులు అట్లా లేదు రతన్లాది దాదాపు. ఎందుకంటే 83 నెంబర్ వచ్చింది పైన ఉంటే, అదేదో రన్నింగ్ చూపించుకుంటూ వస్తారు అట్లాంటివన్నీ ఏదో జరిగింది. మేము దండిగా నిలబెట్టాము, లాస్ట్ దండిగా వచ్చింది. 3 ఎకరాల తోట అమ్మి వాటికి కట్టేసినాం బాకీలు. అయితే ఎంతోమంది ఇట్లాంటి బాకీలు చేసి మట్కా బాకీలు ఎవరు డబ్బులు కట్టరు, ఎత్తేస్తారు అంతే. ఏదో ఒకటి ఐపీ పెట్టి ఏదో ఒకటి చేస్తారు. నేను మట్కాను మొదట స్టార్ట్ చేసింది మీరా బండరాముడా? నేనే. తర్వాత బండరాముడు స్టార్ట్ చేశాడు, బండరాముడు మళ్ళా స్టార్ట్ చేసినాడు. మళ్ళీ దానికి మళ్ళీ బండరాముడు అంతా ఈ మట్కా వచ్చినాయి కదా, రతన్లాల్ మట్కా పోయినా దండిగా మట్కాలు వచ్చాయి. మళ్ళీ ఎవరంటే వాళ్ళు చేసినారు బండరాముడు. మేమైతే అప్పటికి రతన్లాల్ మట్కా రన్ చేసింది వాస్తవమే. కేవలం మట్కా మూలంగానే ఫ్యాక్షన్ తలెత్తింది, దానికి సంబంధమే కాదు, మట్కాకు దానికి సంబంధం. మట్కాకు ఎందుకు, నేను మట్కా కంపెనీ అప్పుడు స్టాప్ చేసాను సార్, లేదు. ఎప్పుడైతే ఇంకా ఏం మట్కా కోసం కొట్లాడాల్సిన పని ఉంది, నేను బండరాం పెట్టినప్పుడు నేను మట్కా కంపెనీ లేదు. ఓకే, మట్కాను గురించి వచ్చిన తగాద కాదు. మళ్ళీ బండరాముడు ఏమైపోయాడు ఆఖరికి? బండరాముడు ఏమి లాస్ట్కు మామూలుగా అనారోగ్యంతో చనిపోయాడు అంతే. బండరాముడు ఎవరు సంపలే పరిస్థితి జరుగుతూ వచ్చింది. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDreams. డూ సబ్స్క్రైబ్ iDream మీడియా. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ ఎమ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. మీరు చూస్తున్నారు iDream న్యూస్.